చెప్పిన బ్యాంకులు రాజధాని విధ్వంసంతో మూడు వేల ఐదు వందల కోట్ల రుణానికి ససేమరా ఎంఏ యూడికి సమాచారం ఈ అంశంపై నోరు తెరవద్దని సంకేతాలు అన్నటువంటి ఎందుకు నోరు తెరవద్దు చక్కగా నోరు తెరవాలి అసలు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే సిఆర్డిఏకి లోన్ లేయరు అసలు విషయం ఇక్కడ పాపం ఏదో రాయబో ఏదో రాస్తుంది జ్యోతి జగన్కి ఫేవర్ చేద్దాం అదే నెగిటివ్ చేద్దాం అనుకుని ఫేవర్ చేస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఏమని సిఆర్డిఏ పరిధిలోనే అమరావతి అంతా కూడా అభివృద్ధి చేయాలి అమరావతి సిఆర్డిఏ కూడా కాదు అసలు క్యా సీడ్ క్యాపిటల్ ఏరియాలో దానికి డబ్బులు ఎంత కావాలి లక్షన్నర కోట్ల రూపాయలు కావాలని ఆ రోజుల్లో నారాయణ గారి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు నాలుగు లక్షల కోట్ల పైన కావాలి అనేమో చంద్రబాబు గారు చెప్పారు ఎస్టిమేషన్ వేస్తే మినిమం ప్రైమరీ ఫెసిలిటీస్కి లక్ష నలభై వేల కోట్లని చెప్పుకొచ్చారు మొదట నలభై మూడు వేల కోట్లు ఆ తర్వాత లక్ష నలభై వేల కోట్లు లక్ష నలభై ఐదు వేల కోట్లు అని చెప్పారు అంత డబ్బులు ఎక్కడి లేవు రాష్ట్ర ప్రభుత్వం అందుకే కదా గతంలో ఏ నిర్మాణం చేయకుండా వదిలేసింది ఊరికనే ఆ మూడు కట్టేసి వదిలేసింది అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మిగతా అది జనం నుంచి బాండ్ల రూపంలో తీసుకున్న డబ్బులతో అప్పులతో తీసుకున్నటువంటి డబ్బులు దగ్గర దగ్గర ఒక పదివేల కోట్ల రూపాయలతో అవి కట్టారు ఆ రోడ్డు ప్లస్ అవి కట్టారు మరి మిగతా దానికి ఎందుకు లేవు డబ్బులు లేవు మరి డబ్బులు లేకుండా రాజధాని ఎట్లా కడతారు అదే విషయం కదా కోర్టుకు వెళ్ళింది అదే మొక్క కదా కోర్టులో అడిగింది మేము అంత పెట్టి చేయలేమని కదా దానికి ఏమన్నారు వీళ్ళు లోన్ తీసేసుకుని ముందు కట్టించేస్తే ఆ తర్వాతన దాని అనేది సెల్ఫ్ సఫిషియంట్గా ఉంటుంది దానికి అదే సంపాదించుకుంటుందని అసలు అప్పించడానికే ముందుకు రావట్లేదు ఎవడు అప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ ఎట్ అవుతుంది ఆ విధంగా రేపు పొద్దున ప్రభుత్వం కోర్టులో వాదిస్తుంది ఇదిగో మేము సిఆర్డీ అప్పులు అడిగాం సిఆర్డిఏ డబ్బులు కొడియట్లేదు సిఆర్డీఏకి బ్యాంక్ కూడా అప్పులు కూడా అడిగిన అంటున్నాడు ఏదైనా రికవరీ అంటే అమౌంట్ తిరిగి వచ్చే అయితే ఇస్తున్నాయి ఏ బ్యాంకులైనా సరే అమరావతిలో తిరిగి వచ్చేది ఏం లేదు పోస్తూ ఉండాలి అని చెప్తారు ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ తర్వాత వస్తాయి అనే దానికి అప్పులు ఇవ్వట్లేదండి బ్యాంకులకి అంటారు రిటర్న్స్ ఉన్న వాటికే ఇస్తున్నారండి అంటారు అప్పుడు లేదయా నువ్వంతా అమరావతిని అర్జెంటుగా లాగా తయారు చేయాల్సిందే నువ్వు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అన్నారు అనుకోండి ఏమంటారు అయితే ఓకే సార్ మాకేం అభ్యంతరం లేదు ఒకసారి మోడీతో చెప్పించండి సార్ అంటారు ఏమయ్యా మోడీ నువ్వు ఐదు లక్షలు తీసుకెళ్ళి ఆంధ్రాకి ఏమైనా చెప్తాడా కోర్టు చెప్తుందా ఆ కోణంలో ఇప్పుడు కావాలని లీక్ చేసి జ్యోతిని వాడుకున్నారు సాక్షి వాళ్ళు లేకపోతే జ్యోతిని వాడుకుంది వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే అదే మొక్క సాక్షిలో రాస్తే అమరావతి మీద విషం అని రాస్తారు ఇప్పుడు జ్యోతి వాళ్ళకి లిక్ చేసేటి అర్జెంటుగా సంతోషంగా రాసి పడేశారు ఫ్రంట్ పేజ్ ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే సిఆర్డిఏ పరిధిలో బ్యాంకులు అప్పులు కూడా ఇవ్వట్లేదు అప్పులు కూడా ఇవ్వకుండా అమరావతి ఎట్టగడతాం ఇది ప్రభుత్వంకి దొరికిన అవకాశం ఆ విషయం అర్థం కావట్లేదు కాకపోతే అర్థమైనా డౌన్ ప్లే చేశారని జనాలకు అర్థం కాకుండా వేరే చేద్దామని చూశారు బిల్లు బాంబు టాటా తీస్తున్న అదరపు ఛార్జీలు రాష్ట్రంలో కరెంటు బిల్లులు మోతక జనం వెలవెలాడుతున్నారు